విజయ్ గారు, లాగటం అంటే ఎప్పుడైనా సరే డ్యామేజ్ చేసుకోవచ్చు, కానీ ప్రభుత్వానికి ప్రయారిటీస్ వేరే ఉంటున్నాయి. సమస్య ఏంటంటే ప్రపంచమంతా ఒకటి ఆలోచిస్తుంటే మన ప్రభుత్వం మాత్రం ఒకటి ఆలోచిస్తుంది. ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి ఒక 5 కోట్ల నష్టం తీసుకురావటం ఎట్లా, వారిని తొక్కటం ఎట్లా, వారిని తొక్కటం ఎట్లా, అందుకని టికెట్ ధరలు తగ్గించాలి. బాబు, టికెట్ ధర 100 రూపాయలు 200 పెడితే నీకు కూడా ఒక జిఎస్టీ వస్తుంది 200 రూపాయల మీద అంటే నాకు అక్కర్లేదు, నాకు పోయినా పర్లేదు, నాకు ఒక కన్ను పోయినా పర్లేదు, పవన్ కళ్యాణ్ గారికి బాలకృష్ణ గారికి 2 కళ్ళు పోవాలి. ఏమవుతుంది వాళ్ళకి ఒక 5 కోట్లు రెమ్యునరేషన్ తగ్గితే? ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న స్టార్డమ్ కానీ బాలకృష్ణ గారికి ఉన్న స్టార్డమ్కి ఒక కమర్షియల్ యాడ్ చేసుకుంటే 5 కోట్లు వస్తుంది. దానికోసం వీళ్ళు ఒక మంత్రి సీఎం గారు ధరలు తగ్గించడం ఎట్లా, దానికి ఓ జీవో ఇవ్వటము, కోర్టు కొట్టేస్తే మళ్ళా డివిజన్ బెంచ్కి వెళ్తాం అంటాము. నాకు తెలిసి ఈ టయాన్ని మొత్తంగా ఒక ఇండస్ట్రీకి తీసుకురావడానికి పెడితే ఒక 5000 కోట్ల ఆదాయం వస్తుంది సంవత్సరానికి. విజయ్ గారు, ఈయనకు 5 కోట్లు పవన్ కళ్యాణ్ గారికి 5 కోట్లు నష్టం తేవడం కోసము, రాష్ట్రానికి 5000 కోట్లు నష్టం తేవడానికి కూడా వెనకాడట్లేదు. ఇది ఏం మనస్తత్వం అనుకోవాలి? ఇది మళ్ళీ దానికి వీళ్ళు చెప్పే లాజిక్ ఏంటంటే ప్రజలకు వినోదానికి తక్కువ ధరలు ఇవ్వాలంట. అసలు సినిమాలు చూసేదా రాష్ట్రంలో 10%, అందులో 1% చూస్తారు ఏది, మొదటి 3 రోజులు శుక్ర శని ఆదివారాల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువ ధరలు పెట్టి వస్తారు. పెడితే అది కూడా నీకు లిక్కర్ మీద విపరీతమైన రేట్లు పెడతావు, మరి అది ప్రజలు తాగుతాయా పశువులు తాగుతారా? ప్రజలే కదా తాగేది, పేద ప్రజలే కదా, అక్కడ నీకు గుర్తురాదు పేద ప్రజలు. 365 రోజులు 3 పూట్లు ఉంటుంది లెక్కరు. ఇది సంవత్సరంలో 1 సినిమా 3 రోజులు శుక్ర శని ఆదివారం. దీనికి మాత్రం తెగ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూర్చొని ఆలోచిస్తారు. పెట్రోల్ డీజిల్ దేశంలో ఎక్కడ లేని విధంగా 10 రూపాయలు 10 లీటర్ మీద 10 రూపాయలు ఎక్కువ ఉంది. అది ఎవరు ఓడుకునేది, ప్రజలు కదా లేదా గ్రహాంతరవాసులా? దాని మీద అంటే మాట్లాడవు. మున్సిపల్ ట్యాక్స్లు పెంచుతావు, చెత్త మీద ట్యాక్స్ వేస్తావు, నెలకు 60 రూపాయలు 100 రూపాయలు 150 రూపాయలు కడికి అన్ని రాష్ట్రంలో ధరలు పెంచుతావు. సినిమాల కాడికి వచ్చేలేక మాత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ తొక్కాలి. ఇంటర్నల్ డిస్కషన్ ఏమవుతుంది 5 కోట్లు ఆయనకి నష్టం వస్తే? మొన్న అన్నాడు ఆ మనిషి, సిగ్గుతో తలదించుకోవాలి, అవసరమైతే నేను ఫ్రీగా ఆడిస్తాను అన్నాడు. అంతకంటే అవమానం ఉండాలి వీళ్ళకి. ఇది ఇలా ప్రయారిటీస్. విజయ్ గారు, చిన్నపిల్లలకు గిల్లిగా జల పెట్టుకుంటూ చూసావు స్కూల్లో 2వ తరగతి 3వ తరగతి మన కర్నూలు ఒక పిల్లోడు చూసావు, నా పెన్సిల్ దొంగతనం చేసిండు సార్ ఇడని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టిండు. అట్టు ఉంది ఆ పిల్లాడు వచ్చి పోలీస్ స్టేషన్ కేసు పెట్టినట్టు ఉంది. ఇలా ప్రయారిటీస్, గిల్లిగజ్జాలు, చిన్నపిల్లల చేష్టలు. ఒకడు పచ్చగుంటే నువ్వు చూడలేకపోతుంటే, ఒకడు తెల్లగొడ్డ మంచి చొక్క వేసుకొని వస్తుంటే మన కళ్ళు ఓర్చుకోలేకపోతుంటే పక్క పార్టీ పక్కన పెట్టి నీ పార్టీ వాడు కూడా నువ్వు ఓర్చుకోలేకపోతుండే, నీ పార్టీ వాడిని కూడా వణికిపోతుండే వాళ్ళు ఏదైనా మంచి గుడ్డలు వేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే, ఎవడన్నా సంపాదించుకుంటానంటే ఇంటెలిజెన్స్ ద్వారా ఎన్క్వైరీ చేయించుకొని నెక్స్ట్ డే కల్లా మళ్ళీ బ్యాగులు చేపించేసుకుంటాడు. నువ్వు ఎంత సంపాదించుకుంటే మొత్తం నాకు గట్టేసిండు ఎన్నికని. ఈ ప్రయారిటీస్ తోటి బతికే వాళ్ళకి రాష్ట్రం ఏం కనపడుతుంది, భవిష్యత్తు ఏం కనపడుతుంది? అందుకు కాదు ఈ 2.5 సంవత్సరం ఇటు అయిపోయింది. ఇంకా మీకేమైనా హోప్స్ ఉన్నాయా నెక్స్ట్ 2.5 సంవత్సరం? ఇదేం కర్మ అండి. బాలకృష్ణను దొక్కాలి, పవన్ కళ్యాణ్ దొక్కాలి, కమ్మోలను దొక్కాలి, కాపులను దొక్కాలి, వాళ్ళని దొక్కాలి, వీళ్ళని దొక్కాలి, అందరు దొక్కుతారు. మీ పీక దొక్కుతారు ఏదో పొద్దు, ఈ పొద్దు అంతే గమ్మున ఉంటాను అవకాశం లేక ఏదో అధికారం ఉందని. ఒకసారి అవకాశం వచ్చింటే పీకలు దొక్కుతారు వీళ్ళవి. ఏం గమ్ ఏం చిన్నపిల్ల వీళ్ళేమన్నా తెలియని వాళ్ళ ఇది కాదు కదా ప్రయారిటీస్. ఈరోజు నాకు అంటే తెలంగాణలో ఇలాకి వచ్చిందని బాధ కాదు, కానీ నిన్న మెడ్టెక్ అంటే మెడికల్ డివైజెస్ సంబంధించి వేడు ఓపెన్ చేసి వైజాగ్లో మెడ్టెక్ చంద్రబాబు నాయుడు గారు పెడితే దాన్ని పట్టించుకున్న పాపారం పోలేదు. ఈరోజు వరల్డ్లో ఎమర్జింగ్ ఇండస్ట్రీ ఏదో ఉంటే అంటే మెడికల్ డివైజెస్, మెడికల్ సంబంధించిన డివైజెస్. దాన్ని ఆడ వదిలేశారు తెలియదు, గాలికి వదిలేశారు తెలియదు. ఈ వదిలేసి ఇదేం ప్రయారిటీస్? ఇది కాకుండా రంగనాయకమ్మ ట్వీట్ పెట్టిందా, అర్ధరాత్రి తీసుకొచ్చి సిఐడి ఆఫీసులో చేయండి, గంటా సుబ్బారావు గారి గురించి, గంటా సుబ్బారావు గారు తెగొస్తాం సార్, ఆయన గొప్పతనం గురించి. వారేదో వారికి ఎంత సేవ, గంటకు 1 కోటి రూపాయలు లేదా రోజు 1 కోటి రూపాయలు ఆదాయం సంబంధించుకుని వదిలేసి ఏదో సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ప్రజలకి ఏదో సేవ చేద్దామని వస్తే అలా మీద కేసులు పెడతారు. సిమెంట్స్ ఇంటర్నేషనల్ కంపెనీ, అది నాన్ బ్రేబరీ పాలసీ. 90% కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రభుత్వం 10 రూపాయలు ఖర్చు పెడితే 90 రూపాయలు వాళ్ళు పెడతారు. వాళ్ళు ఖర్చు పెట్టదంటే వాళ్ళు అవినీతి చేశారంట, వాళ్ళ మీద కేసు పెడతారంట. ఎట్టుందంటే మనం ఇక్కడ అన్నదానం చేయకపోతే దాన్ని మనం అన్నదానం చేయకపోతే మనమే అవినీతి చేసామని మన మీద కేసు పెట్టినట్టుంటుంది. ఇట్లా పెడితే ఎవడన్నా రాష్ట్రానికి వస్తాడో పనిచేయడానికి? పరిశ్రమలు పక్కన పెట్టు, కనీసము నీకేదన్నా ఫ్లడ్స్ వస్తే మన చూడు ఎంత దరిద్రం కాకపోతే ఫ్లడ్స్ వస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు ఏదో 25 లక్షలు వేశారు. ఒకప్పుడు ఏదైనా ఆపద వచ్చే రాష్ట్రానికి 400 కోట్లు 500 కోట్లు అట్లా వచ్చి పడేది. ఎందుకంటే ఆ 25 లక్షలు కొడితే ఎక్కడ పట్టుకొని అడుగుతారేమో, ఇది నువ్వు ఎక్కడ సంపాదించినావు ఈ డబ్బు, వీడికి ఎంత డబ్బు ఎక్కడ ఉంది అనుకుంటారు, భయపడిపోతున్నారు. ఈజీ ఏం బుద్ధులు విజయ్ గారు,
ఇంత నేరో మైండ్ సెట్టా, ఇంత సంకుచిత మనస్తత్వమా? నీ సొంత మనిషి బతకడానికి లేదు, పచ్చగా పక్కన వాళ్ళు బతకడానికి లేదు, కాస్త కలగొనడానికి లేదు, ఏం లేదు. మళ్ళీ చేసేది అంత డొల్ల పనులు, నాడు నేడని చెప్పేసి స్కూల్లది, అది ఎంత డొల్లతనం. ఇప్పుడు విజయ్ గారు, నేను మూడు పూట్ల క్వాలిటీ ఫుడ్ తింటే హెల్దీగా కనపడతా, కానీ మంచి మంచి బట్టలు వేసి మేకప్ వేసుకుంటే కనపడుతున్నా. నా స్కూల్ది కూడా అలాంటి పరిస్థితి, రంగులేసి నాలుగు మొక్కలు పెట్టి నాడు నేడు మేము బ్రహ్మాండం చేసినామంటున్నాం. కానీ లోపల జరుగుతుంది ఏంది, టీచర్స్ చేత బాత్రూంలో ఫోటోలు తీపించడం, బయోమెట్రిక్, మధ్యాహ్నం భోజనం పథకం, దాన్ని ఏమంటారు, బాసిన్లు కడిగారు లేదా, ఇదే వాళ్ళు చేయించింది. వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తే స్టూడెంట్స్ ఎదుగుతారు. కానీ నాలుగు రంగులేసి బాత్రూంలు క్లీన్, నేను కాదని ప్రయారిటీస్, అది నీ ప్రయారిటీస్ తెలియాలంటాను. బాత్రూంలో క్లీన్గా ఉంచొద్దని నేను చెప్పాను. అంటే ఎవ్రీథింగ్ కాస్మెటిక్, పైపై మెరుగులు, పైపై మెరుగులు చూపించి ఓట్లు అడగాలి, పైపై మెరుగులు చూపించి మేము బ్రహ్మాండం అనుకోవాలి. పైపై మెరుగులు ఎన్ని రోజులు నడుపుతారు ఒక్క అంశంలో? ఈరోజు ఆర్థిక పరిస్థితి, మొన్నటిదాకా మనం చెప్తుంటే ఏమన్నారు, పచ్చ మీడియా వాళ్ళు వీళ్ళకేం పని లేక మేము బ్రహ్మాండంగా చేస్తున్నామన్నారు. మీ ఎంపీ గారు కదా భరత్ గారు పోయి పార్లమెంట్లో మాట్లాడింది జీతాలు ఇచ్చుకుంటలేని పరిస్థితి అని, ఇంతకుముందు జీతాలు ఇచ్చుకుంటలేని పరిస్థితి అని. అదే మనం ఇక్కడ చెప్తే మేము ఒకటో తేదీ ఇచ్చినామని చెప్పి సాక్షిలో రాసి చూపిస్తారు. వీళ్ళంతా విష ప్రచారం చేస్తున్నామని చెప్పారు. మేము కరెక్ట్గా ఇస్తున్నాం, ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఒకరోజు డిలే అయితే వీళ్ళు మా మీద బురద తగులుతున్నామని చెప్పారు. మీ ఎంపీ గారు చెప్పారు కదా, ఇక నిన్నైతే మిథున్ రెడ్డి గారు ఓపెన్ అయిపోయారు, రాష్ట్ర భవిష్యత్తు ఆందోళనకరంగా ఉంది, సింపతి చూపించండి, హక్కుల గురించి పోరాడితే తప్పలేదు మనం చేయొచ్చు, కానీ వాళ్ళు చేసినటువంటి పనుల వల్ల ఈ రాష్ట్రం ఈ పరిస్థితికి వస్తే సింపతి చూపించండి, కైండ్లీ హెల్ప్ అస్ అవుట్. ఓపెన్ అయిపోయారు, సింపతి చూపించడం కాదు, ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది, రాష్ట్ర భవిష్యత్తు అంధకారంగా ఉందని ఓపెన్ గా అంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఇక మనం చెప్పేది ఏముంది ఇంకా.